హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సావి ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ టుడే స్పెషల్ పూరీ పూరీలో కర్రీ కూడా రెడీ చేసుకుంటున్నాం ఇవి గోధుమ పిండితోనే రెడీ చేసుకోవచ్చు ఈ పూరీలో చాలా బాగా పొంగితే కర్రీ కూడా చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి ఇందులో ఇప్పుడు టేస్ట్కి సరిపోంత సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుతూ ఉండాలి ఒకే ఒక్కసారి మొత్తం వాటర్ వేసేయకూడదు కొంచెం కొంచెం వేస్తూ చపాతీ కన్నా కొంచెం గట్టిగా కలపాలి పూరీస్ పూరీల కోసం ఈ విధంగా బాగా కలిపిన తర్వాత దీనికి రెస్ట్ ఇచ్చేసి మనం పూరీ కర్రీ రెడీ చేసుకుందాం ఈ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కలు ఉల్లిపాయ జీడిపప్పు కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లం తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు టీ స్పూన్ల పోపులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి కదా ఆ పోపులు ఒక టూ టీ స్పూన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని కరివేపాకు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం మొక్కలు వేసుకొని ఒకసారి ఇవి ఒక రెండు నిమిషాలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇవి ఫ్రై అయ్యే చూసారు కదా ఇప్పుడు బ ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని మనకి ఎంత ఎక్కువ జీడిపప్పు వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కూర ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని వన్ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది పూరీ కర్రీ రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత ఈజీగా కర్రీ రెడీ చేసుకున్నామో చాలా టేస్టీగా కూడా ఉంటుంది పూరీస్లోకి కర్రీ టేస్టీ టేస్టీ పూరీలోకి పటోటా కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని పూరీలా ఒత్తుకోవాలి మనకి ఈ గోధుమ పిండి ఒక్కటే చేస్తున్నాం కదా చాలా బాగా పొంగితే సాఫ్ట్గా కూడా వస్తాయి ఈ పూరీలు ఇలా అన్నీ ఉండలుగా చేసుకొని ఇప్పుడు పిండి అద్దుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోకూడదు ఈ పూరీలు పై పైన అలా ఒత్తుదు పూరీలో ఒత్తుకోవాలి మరి పల్చగా కాదు అలాగా దళసరగా కాదు చూసారు కాదు ఈ విధంగా పూరీలన్నీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకే మంట పైన మన సిమ్లో హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే మీడియం కన్నా కొంచెం హై పెట్టి ఒకే మంట పైన మనం పూరీలు అన్నవి ఫ్రై చేయాలి అప్పుడే బాగా పొంగుతూ వస్తాయి మీరు సిమ్లో హైలో పెడుతూ ఉంటే బాగా చూసారా వెయ్యగానే అలా పొంగిందో గోధుమ పిండితో కూడా మనం పూరీలు ఇలా చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటాయి అంతే పూరీలు రెడీ అయిపోయి చూశారు కదా ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ పూరీలు పూరీలో కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మోర్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చూసారు కదా సాఫ్ట్గా కర్రీ ఎంతో టేస్టీగా ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్